హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇరవై రెండున ముంబైలో జన్మించింది నమృత శిరోత్కర్ నమ్రత అమ్మమ్మ గారు మీనాక్షి శిరోత్కర్ ఈమె మరాఠీ నేటే ఈమె డాక్టర్ శిరోద్కర్ ని పెళ్లి చేసుకోవటం వల్ల పేరు వెనక శిరోత్కర్ వచ్చింది నమృత అక్క శిల్పా శిరోత్కర్ కూడా బాలీవుడ్లో హీరోయిన్గా చాలా సినిమాలే చేశారు తెలుగులో మోహన్ బాబు నటించిన బ్రహ్మ సినిమాలో కూడా నటించారు నమృత నాన్నగారిది గోవా అయితే ఆయన కూడా ముంబైలో సెటిల్ అయ్యారు నమృత స్కూలింగ్ అంతా ముంబైలోనే సాగింది నమృత ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే శత్రుఘ్ని సింహ నటించిన సిరిడికే సాయిబాబా సినిమాలో బాలనటిగా నటించింది నమృత మొదట మోడలింగ్గా కెరియర్ ఎంచుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది అదే సంవత్సరం మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ టైటిల్ కూడా గెలుచుకుంది మళ్ళీ అదే సంవత్సరం మిస్ యూనివర్స్గా సిక్స్త్ ప్లేస్లో నిలిచింది అప్పుడే ఆమె రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్న దీపక్ శెట్టి తను లవ్లో పడ్డారు ఆ తర్వాత నమ్రతాకి హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి మొదటగా మనోజ్ కుమార్ సునీల్ సిట్టి నటించిన పురబ్కీ లైలా పచిమ్ కీ చైల అనే సినిమాలో అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు ఆ తరువాత దీన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి హలో ఇండియాగా టైటిల్ చేంజ్ చేశారు కానీ అప్పుడు కూడా రిలీజ్ కాలేదు అదే సమయంలో అమ్మమ్మ మీనాక్షి శిరోత్కర్ గారు మరణించారు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవడం అమ్మమ్మ మరణం ఆమెను చాలా నిరాశపరిచాయి ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో డైరెక్టర్ దీపక్ షరీన్ సల్మాన్ ఖాన్తో తీస్తున్న జ ప్యార్ కిసీసే వాతా హై సినిమాలో సెకండ్ హీరోయిన్గా చిన్న అవకాశం ఇచ్చారు అది కూడా ఒక పది సంవత్సరాల బాబుకి తల్లిగా నటించింది ఈ సినిమా విడుదలవ్వకుండానే హీరో హిందుస్థానీ మ్యారాదో అల్మోన్ రతన్ వంటి మరో రెండు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై రెండున జ ప్యార్ కిసీసే ఓతాహై రిలీజ్ అయ్యింది ఇది నమ్రతాకి మొదటి సినిమా ఇవి విడుదలయ్యాక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు హిందీ అవకాశాలు ఒక కన్నడ ఒక మలయాళ మూవీలో అవకాశాలు వచ్చాయి హిందీలో కచ్చే దాగే వాస్తవ్ ది రియాలిటీ కన్నడలో రవిచంద్రన్ సరసన చోరా చిత్తా చోర మలయాళంలో ముమ్మట్టి ప్రక్కన ఇజుపున్న తర్కంలో నటించింది సినిమాలతో బాగా బిజీ అయిపోయాక తన బాయ్ ఫ్రెండ్ దీపక్ శెట్టి తనకు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి లవ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు కన్నడ సినిమాలో చూసిన బి గోపాల్ గారు నముటని మహేష్ బాబుకి జోడీగా బాగుంటుందని వంశీ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు నిజానికి మహేష్ బాబు కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద కానీ మహేష్కి జోడీగా పెట్టారు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరిలో వంశీ షూటింగ్ మొదలయ్యింది షూటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నమ్రతకి మహేష్ బాబు సిగ్గు మొహమాటం నిజాయితీ నచ్చి మహేష్ని ప్రేమలో పడేసింది అంతవరకు మహేష్ బాబు ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు ఇద్దరూ కొన్ని రోజులు ప్రేమించుకున్నాక డేటింగ్ చేయటం మొదలుపెట్టారు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసుకున్నారు ఈ విషయం కృష్ణ గారికి నచ్చలేదు మహేష్కి తన ఇష్టతను నొప్పించకుండా తెలియజేశారు కూడా కానీ మహేష్ అప్పటికే నమ్రతతో పీకలలోతల లవ్వులో ఉన్నాడు పైగా సహజీవనం కూడా చేస్తున్నారు అప్పటి వరకు సినిమా ప్రపంచమే తప్ప మరేమీ తెలియని మహేష్కి మరో ప్రపంచాన్ని చూపించారు నమ్రత గారు నమ్రత గారికి తన అమ్మ మీనాక్షి శిరోద్గర్ లక్షణాలు డీరింగ్ అండ్ డేసింగ్ అలవడ్డాయి వాళ్ళ ప్రేమ కృష్ణ గారికి నచ్చలేదని రెండు వేల నాలుగులో ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు అది కుదరక రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన ముంబైలో అతడు సినిమా షూటింగ్ సమయంలో వివాహం చేసుకున్నారు పెళ్ళయ్యే నాటికి నమ్రత గారు హిందీలో మరో పద్దెనిమిది సినిమాల్లో నటించారు తెలుగులో చిరంజీవి నటించిన అంజీ ఒక మరాఠీ సినిమాలో కూడా నటించారు పెళ్ళయ్యాక మరి సినిమాలు ఒప్పుకోలేదు కొన్నాళ్ళకి కృష్ణ గారు కూడా రాజీ పడి మహేష్ని నమృతాని దీవించారు వీరికి రెండు వేల ఆరులో కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టాడు రెండు వేల పన్నెండులో సితారా జన్మించింది అంతవరకు మహేష్కి ఒక ప్రణాళిక కానీ డబ్బు కూడా పెట్టుకోవాలని కానీ వ్యాపారం చేయాలని కానీ ఉండేవి కాదు కనీసం డ్రెస్ సెన్స్ కూడా ఉండేది కాదు నమ్రతా గారు గట్టమునైన కోడలయ్యాక మహేష్ బాబు తీర తిన్నలే మార్చేసింది కథల ఎంపిక మహేష్ వదిలేసిన డేట్స్ అండ్ రెమ్యూరేషన్ అన్నీ నమ్రతా ఆధీనంలోకి వెళ్ళాయి ఎంబీ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి మహేష్ నటించిన సినిమాలకి కొంత పెట్టుబడి పెట్టడం వేరే వ్యాపారాలు చేయటం గచ్చిబౌల్లో అత్యాధునికంగా ఏఎంబీ సినిమా మొదలుపెట్టారు అలాగే నలభై కోట్ల రూపాయలతో వారికి కావలసిన విధంగా ఒక మంచి ఇల్లు నిర్మించింది ఇలాంటి విషయాల గురించి మహేష్కి అస్సలు తెలియదు మహేష్కి నటించడం మాత్రమే తెలుసు ఈ నిర్మాత కూడా మహేష్కి పూర్తి రిమ్యురేషన్ ఇవ్వలేదు నవ్వుతా గారు రంగంలోనికి దిగినాటి నుండి ఈ నిర్మాత డబ్బులు ఎక్కట్లేదు ఫ్లాప్ అయిన సినిమాలకి నష్టాలు వచ్చిన నిర్మాతలకు మాత్రం తనే లెక్కలు చూసి కొంతవరకు సర్దుబాట్లు చేయటం చేసేవారు మొత్తం ఫ్యామిలీని విజయపదంలో నడిపిస్తుంది అంతేకాదు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలకి ఎలా డెవలప్ చేయాలో ప్లానింగ్ అంతా ఆమెకే అప్పచెప్పాడు మహేష్ బాబు అంటే ఆమె మీద అంత నమ్మకం అనుకున్నట్టుగానే ఆమె బుర్రిపాలెం వెళ్ళి ఆ ఊరికి హాస్పిటల్తో పాటు మౌలిక సదుపాయాలన్నిటికీ ఒక టీంతో సరైన ప్రణాళిక వేసి ఆ సదుపాయాలన్నీ సమకూర్చారు అలాగే మహేష్ బాబు తెలంగాణలో ఒక విలేజ్ని దత్తత తీసుకున్నారు దాని బాగోగులు కూడా ఆమె చూసుకుంటున్నారు అలాగే మహేష్ బాబు తన ఇన్కంలో థర్టీ పర్సెంటేజ్ చారిటీస్కి ఇస్తున్నారు ఆ డబ్బు కూడా వాళ్ళకి చేరవేస్తూ వారు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో వివరాలు సేకరిస్తున్నారు నమ్రత పిల్లలకి మార్గదర్శకులుగా ఉంటూ మహేష్కి ఎటువంటి టెన్షన్ లేకుండా చేస్తున్నారు ఆమెకు పిల్లలకంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టమట ఎందుకంటే మహేష్ బాబు కూడా ఇంట్లో ఉంటే పిల్లవాడిలాగా ఉంటాడు అందుకే ఆమె తనకి ముగ్గురు పిల్లలు అంటుంది కాకపోతే ఆమె ఇప్పటి వరకు తెలుగు నేర్చుకోలేదు మహేష్ కూడా తెలుగు మాట్లాడకపోవటం కూడా ఆమె తెలుగు నేర్చుకోపోవటానికి ముఖ్య కారణం ఇంకా ఆమె కుటుంబం వృద్ధిలో వచ్చి మంచి సక్సెస్ఫుల్ ఉమెన్గా ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని మనము మన ఫిలిం బొగోటా ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम